ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై రీసెంట్గా అధికార పార్టీ నేతలు కొంతమంది తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని మీద హైకోర్టు గట్టిగానే స్పందించింది. వైసీపీకి సంబంధించినటువంటి కొందరు హైకోర్టు ఎక్కువగా జోక్యం చేసుకుంటుందంటూ పార్లమెంట్లో కూడా వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, గుడివాడ అమర్నాథ్, పండ్ల రవీంద్రబాబు ఇలా కొద్దిమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హైకోర్టు ఇస్తున్నటువంటి తీర్పులపైన అసహనాన్ని వ్యక్తం చేయడమే కాక హైకోర్టు పైన లైన్ దాడి కూడా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే కోవలో స్పీకర్ తమ్మినేని కూడా హైకోర్టుపై రకరకాల వ్యాఖ్యలు చేశారు. అన్ని విషయాలపై హైకోర్టు అభ్యంతరం చెప్తోందని, ఇక మేమెందుకు, ఈ శాసన వ్యవస్థ ఎందుకంటూ వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. తరచూ ఇలాంటి వ్యాఖ్యలు ఆయన కోర్టులపై చేస్తూనే ఉన్నారు. అయితే స్పీకర్ స్థానంలో ఉంటూ తమ్మినేని ఇలా వేరే వ్యవస్థపై పురుషంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదని అందరూ ఆశ్చర్యపోయారు. తమ్మినేని మాత్రం తరచూ హైకోర్టును తప్పడుతూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది నెలలుగా హైకోర్టుపై అధికార పార్టీ నేతలు, అలాగే అధికార పార్టీ సోషల్ మీడియా వింగ్, సోషల్ మీడియాలో కొందరు హైకోర్టు మీద సీరియస్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి హైకోర్టు, హై రిజిస్ట్రారు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్తో పాటుగా ఇతరులు కూడా వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద పిటిషన్ దాఖలు చేశారు. అలాగే 90 మందికి పైగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి నోటీసులు ఇచ్చారు. దీనిపై సిఐడి కేసు నమోదు. అయితే ఇంతవరకు వీరిని సిఐడి పట్టుకోలేకపోవడంతో కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రీసెంట్గా ఒక కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పీకరు, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ హైకోర్టుపై చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వీరి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే ఉన్నాయని అభిప్రాయపడింది. వీరిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్టర్ కంప్లైంట్ ఇచ్చినా కేసులు నమోదు చేయరా? ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తున్నారు కదా, హైకోర్టుపై వ్యాఖ్యలు చేస్తుంటే కేసు ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించింది. ఇదంతా జరిగిన తర్వాత కూడా పరోక్షంగా కోర్టులపై వ్యాఖ్యానించారు తమ్మినేని. అలాగే ఇంగ్లీష్ మీడియం గురించి కూడా ఆయన రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు, తెలుగు మీద మనకు అభ్యంతరం లేదు, తెలుగు మన అమ్మ భాష, బిడ్డ పుట్టగానే అమ్మ అంటాడు, తెలుగు తీనైన భాష, దానికి నువ్వు గుర్తించేదేంటి, అది అమ్మ భాష, ఇంగ్లీష్ లింక్ లాంగ్వేజు, ఎక్కడికి వెళ్ళినా కావాల్సింది ఇంగ్లీషు, ఈ విజ్ఞాన ప్రపంచంలో తెలుగువాడి జెండా ఎగరేయాలంటే ఇంగ్లీష్ మీడియం ఉండాల్సిందే అని ఆయన మళ్ళీ కొత్త వ్యాఖ్యలు చేశారు. రీసెంట్గా విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆయన ప్రతిపక్షాలు అన్నిటికీ కోర్టుకు వెళ్ళి అడ్డుపడుతున్నాయని అన్నారు. వారికి శతకోటి దండాలన్నారు. కోర్టులు ఏం చేస్తాయో, ఏం ఒప్పుకుంటారో, ఏం చేసుకుంటారో, న్యాయస్థానాలు విడిచిపెట్టే సమస్య లేదని, న్యాయస్థానాలను విడిచేశామని, అది న్యాయస్థానాలు ఇష్టమని తమ్మినేని అన్నారు. అది వారికే వదిలేస్తున్నామని, దానికోసం మాట్లాడలేదని తమ్మినేని అన్నారు. అయితే కోర్టులకు వెళ్ళి అన్నీ ఆపేస్తున్నారని తమ్మినేని అన్నారు. నేనేమైనా మాట్లాడితే స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడవచ్చు అని అడుగుతున్నారు, నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పాలి అని వారిని ఎద్దేవా చేశారు.